ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి 27% అయ్యారు ఇస్తాను నేను అధికారంలోకి వస్తే అని ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 27% మన పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో లేదు మనకు అమలు చేశారు. ఈ రోజుకి మనం 27% అయ్యారు తీసుకుంటున్నాం. కానీ మా సంఘం యొక్క క్యాప్షనే భజన కాదు బాధ్యత, పార్టీలతో కాదు ప్రభుత్వంతో. గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం, మీరే పదే పదే నడి రోడ్డు మీద మండు టెండర్లో మాట్లాడి మాకిచ్చిన హామీ సిపిఎస్ రద్దు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం మేము వచ్చిన వారాల్లో గడియల్లో అన్నారు. దయచేసి దాంట్లో టెక్నికాలిటీ ఏదైనా తప్పుంటే మీరు సరైన ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఇప్పటికైనా దాని మీద పాజిటివ్ మేనర్లో ఆలోచించి ఉద్యోగులందరికీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మిమ్మల్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను మీరన్నారు మీటింగ్లో, కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులందరినీ ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అన్ని శాఖల్లో ఉన్న వారిని రెగ్యులర్ చేస్తామన్నారు. దయచేసి ఒక్కసారి మీ వాగ్దానాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. మేము విమర్శించట్లా, మీరు చెప్పిన ఏ విషయాన్ని మేము అడగట్లా. పిఆర్సి మంచి పిఆర్సి ఇచ్చుకుందాం, కొద్ది నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి, మన ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అని మీరు అన్నారు. మరి ఉద్యోగులు కూడా ఆ విధంగా మీ భాష మీ ప్రసంగాలు బాగా నచ్చినాయో ఏమో, అందరూ ఉద్యోగులు మీకే ఓటేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారు. దయచేసి దాన్ని అమలు చేయండి. 50% తగ్గకుండా పిఆర్సీని వెంటనే విడుదల చేయండి. ప్రైమరీగా ఒక ఉద్యోగికి ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్. దయచేసి ఉద్యోగ భద్రత కల్పించండి, ఆత్మగౌరవాన్ని కాపాడండి, న్యూనత చేయొద్దు. గత పాలకులు ఏ తప్పులు చేస్తే మరి ఆ స్టేజ్కి వెళ్ళారో. ఈ రాష్ట్రంలో ఈ ఉద్యోగుల సంఖ్య తక్కువే, 100కి మేము 6-7% ఉన్నాం, మేము ఒప్పుకుంటాం. కానీ మేము విద్యావంతులం, మేము వేలాది మందిని ఎడ్యుకేట్ చేయగలం, అది మీకు బాగా తెలుసు. కనుక మమ్మల్ని బానిసలుగా చూడకుండా ఉద్యోగులుగా గౌరవంగా మమ్మల్ని సంబోధించి గౌరవంగా మమ్మల్ని నిన్న ఎప్పుడో అన్నారు బయోమెట్రిక్ పెడతామని, మీరే ఇస్తున్నారు. తరుడు వేవు ప్రమాదం పొంచుంది, డబుల్ మాస్క్ పెట్టుకోండి. ఇదిగోండి నా డబుల్ మాస్క్, మైక్లో మాట్లాడటం కోసం తీశాను. శానిటైజ్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మొదటి చూసిన రెండింటికన్నా ఇది చాలా ప్రమాదకరమని చెబుతూనే బయోమెట్రిక్ అంటున్నారు. దయచేసి ఆలోచించండి, బయోమెట్రిక్ విధానం కూడా పునరాలోచించండి, అది ప్రమాదకరమైనది. ట్రాన్స్ఫర్స్ ఇస్తామన్నారు, మీరే ప్రామిస్ చేశారు. మరొక సంఘం వారు వెళ్ళి సలహాదారుని అడిగితే అదేం లేదులే అంటున్నారు, అది తప్పు. ఉద్యోగ నైతిక హక్కు అది. గత్యంతరం లేక మీరేసిన చోట గత 3 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న ఉద్యోగి, కొందరైతే 5 ఏళ్లు 6 ఏళ్లు 7 ఏళ్లు, భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకరు ఒక జిల్లా ఒకరు ఒక మండలం